ఆంజనేయులు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు తిన్మారు సినిమా డేట్లు వచ్చాయి. దానికంటే ముందే ఇచ్చారు పాపం. ఆంజనేయుల కంటే ముందే నాకు తిన్మారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పరంగా బిజీగా ఉండటం వల్ల అడిగి బాబు ఖాళీ మీకు ఉంది, ఈలో ప్రవీణ డేట్లు ఇచ్చాడు, ప్రవీణ నాకు ఫ్రెండే కదా, వెళ్తే చేసుకో అన్నాడు పాపం. బట్ అది మీకు అనుకున్నంత రిజల్ట్ రాలా. తీర్మారు డబ్బులు వచ్చినాయి ఇటు కాల. కానీ 2013 మీకు మళ్ళీ 12-13 వరుసకు కొట్టారు సినిమాలు. 14-15 11 నుంచి 15 దాకా వరుస కొట్టేశా. అవును, 12-13 బాగా తీశారు. 3 సినిమాలు చేశారు కదా, పెద్ద చేశారు. బన్నీ గారితో, అవును, ఎన్టీఆర్ గారితో, అవును, హీరో గారితో. నేను ప్రొడక్షన్ దిగుతున్నాను, మీరు ఫస్ట్ డైరెక్షన్ సంబంధించింది అనేది పూరిననే పూరినను పూరి గారు పూరి హీరో గారు సినిమా డేట్లు ఇస్తాడు. డైరెక్ట్ ఎవరిని పెడితే బాగుంటుంది అని పూరి అంటే హీరో గారు తెచ్చుకో అన్నాడు పాపం. డైరెక్ట్ వెళ్ళాను నేను షూటింగ్ జరుగుతుంది అన్న, కళ్యాణ్ భవన్ సినిమా చేస్తాను అంటున్నాడు, నువ్వు వచ్చి నువ్వు చేస్తావా అన్న. పాపం రెండో మారు మాట మాట్లాడకుండా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. పడేసి వెళ్దాం పదని వచ్చాడు హీరో గారి దగ్గరికి. ఆయన ఆ నిర్ణయం ఆ క్షణం పూరి నాకు దేవుళ్ళ చేశాడు. కానీ కాంబినేషన్ పడలా మీకు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ పడింది. ఎన్టీఆర్ గారు అప్పుడు అది తర్వాత మిస్ వేర్ అయింది, అది నాకు ఉపయోగపడింది. అవును అవును, ఆయనకు ఉపయోగపడలా. హీరో గారు తర్వాత గంగతో రాంబాబు అప్పుడు కూడా నేనే చెయ్యన్న కళ్యాణ్ పోతా చెయ్యన్న చెయ్యన్న అంటుండేవాడిని. బాబు కూడా పాపం పాని బాబు అని హీరో గారి దగ్గర చెప్పి చెడగొట్టడం నిమిషం సార్ ఇక్కడ అట్లాగే సెట్ చేయడం కూడా నిమిషమే. ఓకే, రిలేషన్ చెడగొట్టడం నిమిషమే. ఎవరో ఉంటారు హీరో పక్కన, బాబు అంజీ వచ్చి అన్ని విషయాలు అడుగుతాడు, వాడు పెద్ద ముదురు, అది ఇంటర్వ్యూ బాగా అనొచ్చు. నేనే హీరో గారి దగ్గర బాబు అంజీ చాలా మంచిది బాబు, అంజీ గారు చాలా గొప్పవాడు, వెరీ డీసెంట్ బాబు, ఇస్తే బాగుంటుంది బాబు అంటే చెప్పచ్చు. అదే నోరు అదే నాలుగే అదే లెంత్ అదే లెంత్ లెంత్ కూడా అదే. నాకు అక్కడ యాక్చువల్గా మీరు ఇదే ఇద్దరు అమ్మాయిలతో అయిన తర్వాత అక్కడేదో మీకు పూరి గారికి మధ్య టెంపర్ వదిలిపెడదాం అండి. టెంపర్ దాకా కాకుండా కూడా అక్కడ కూడా మీకు మీకు మధ్య మనస్పర్ధలు ఎప్పుడు పూరి అంతా ఈ రోజు కూడా నాకు మనస్పర్ధలు అండి. వచ్చినాయిలేండి, ఉన్నాయిలేండి, ఎప్పుడు లేవు ఉట్టి మాటలు సార్ అవన్నీ నేను చెప్పుకున్నా. నాకు తెలుసు కదా నేను అబద్ధం చెప్పడానికి, నేను ఏమన్నా నాకు భయం అయింది. భయం లేదు, భయపడని మనస్పర్ధలు వచ్చినాయి. పూరి దొంగ లంగ అంటే నాకేం 5 నిమిషాలు పని. నాకు ఎప్పుడు మనస్పర్ధ, పూరి అంటే నాకు ఇష్టం, పూరి బాగుండాలి, పూరి ఫ్యామిలీ అంటే నాకు గౌరవం, పూరి ఫ్యామిలీ నా సొంత ఫ్యామిలీ, పూరి అని అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం ఇష్టం, అంతే డౌట్ లేదు అందులో. మరి టెంపర్ టైంలో ఎందుకు అంత మీ ఇద్దరి మధ్య ఆ క్లాషే కదా, క్లాషే బాడా. నేను ఆ బడ్జెట్ ఎక్కువ చేయబాక ఇచ్చేయబాక అని అంటుండేవాడిని. వరకే నేను సినిమా అప్పుడు నాకు భయం భయంగా ఉంటుంది సార్, ఏం లేదు సార్, సినిమాలో డబ్బులు బాగుంటుంటే ఏమైనా వద్దా అని నాకు లాభంతో. అంతకంటే పర్సనల్గా ఏం క్లాష్ ఉండేది కాదు. లేదు అసలు మీ లైఫ్లో టెంపర్ సినిమా అనే ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు కూడా వివాదాలు కొన్నిటికి కేర్ ఆఫ్గా నిలిచింది అది. సార్ ఇప్పటి వరకు నాకు నిజం చెప్తున్నా, చెప్పండి, నాకు విపరీతమైన లాభాలు తెచ్చిన సినిమా టెంపర్, బికాస్ ఆఫ్ నా జాగ్రత్త. ఓకే, ఇప్పుడు కేర్ ఆఫ్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారు సార్, సినిమా సెట్ చేసి మన అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న న్యూయార్క్లో న్యూజెర్సీలో కూర్చొని ఇక్కడ ఎంత ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత కష్ట ఇంత అయింది, ఇంత గమ్యం, ఈ 4 లక్షలు 4 కోట్లు మిగిలిని మనం హ్యాపీ సినిమా రొటీన్ అంటే కాదు కదా సార్. రామానాయుడు గారు లాగా ఉండాలి నిర్మాత. ఓకే, దగ్గర ఉండాలి. పాపం దిల్రాజు ఉన్నాడు, రాజన్న, రాజన్న లాగా ఉండాలి. ప్రతిరోజు రాజన్న శిరీష్ అన్న వాళ్ళ పిల్లలు ఎవడో ఒకడు ఆడ పిచ్చి కాపలాగా వస్తారు, టెన్షన్ పెడతారు, సినిమా గురించి బతుకుతారు, అట్లా ఉండాలి. నేను సినిమా సెట్ చేసి మీ మీద అప్పచెప్పు, రవి మీద అప్పచెప్పు, ఇంకోటి మీద అప్పచెప్తే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఊర్లో 10 లక్షలు డబ్బులు ఇస్తారు, ఏమయ్యా ఊరు అంతా బొంచు అని. ఆ మండల పరిషత్ ఇంకోటికి ఇస్తాడు, ఆ 10 లక్షలు 9 లక్షలు తీసుకొని ఇస్తాడు, ఆ 9 లక్షలు ఇంకోటి 8 లక్షలు ఇచ్చి అంత బొంచు అంటాడు. పంచిన 10 లక్షలు ఎవరికి, ఊరందరు పంచమని, మూడో వాళ్ళ దగ్గరికి వచ్చి 8 లక్షలు అని, అసలు వాడి దగ్గరికి 5 లక్షలు అవుతాయి. ఓకే, 5 లక్షలు అని పంచుతారు. ఇచ్చినాడు ఏమనుకుంటాడు, నేను 10 లక్షలు ఇచ్చాను పలానా షాద్నగర్కి అనుకుంటారు. ఉదాహరణ చెప్పి అట్లాగే నిర్మాత నాడు దగ్గర ఉండి చేసుకుంటే బడ్జెట్ కంట్రోల్ చేసుకోవచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏముందో సార్ ఇక్కడ
దేంట్లోనే మోసం చేయొచ్చు కదా సార్. మరి ఎన్టీఆర్ గారు కూడా మీకు ఆల్మోస్ట్ మీ ఇద్దరి మధ్య కూడా సేమ్ అదే అదే నడిచింది కరెక్ట్. ఎన్టీఆర్ గారు నాకు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, నేను ఆ సినిమా అప్పుడు అంతకుముందు ఆయన రెండు సినిమాలు డిజాస్టర్ అవటం సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. చెప్పండి మీరు ఓపెన్. పవన్ కళ్యాణ్ గారికి ఎన్టీఆర్ గారికి జీవితాల్లో గుర్తుండిపోయే సినిమాలు తీసిన తర్వాత మాత్రమే నేను గర్వపడుతుంటాను. పవన్ గారికి ఎన్టీఆర్ గారికి ఓకే. నా తర్వాత ఎన్టీఆర్ గారు ఫ్లాప్ లేదు టెంపర్ తర్వాత. అంతకుముందు బాద్షా ముందు కూడా హీరో గారు ఫ్లాప్లు, బాద్షా హిట్, దాని తర్వాత రెండు ఫ్లాప్లు వచ్చినాయి, తర్వాత టెంపర్ తీశాను, ఇప్పటివరకు ఫ్లాప్ లేదు ఆయనకి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల తర్వాత ఆయన దయతో ఆయన మెర్సీతో నాకు ఇచ్చిన సినిమా అయినా కానీ ఓకే. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన స్థాయి ఎక్కడికి వెళ్ళింది? ఓకే. ఈరోజు రాష్ట్రాన్ని గడగడలాంటి స్థాయిలో ఉన్నాడు. ఆ రెండింటికి మూలం నేను. ఆ విషయంలో నేను గర్వపడుతుంటా. ఎన్టీఆర్ గారితో కూడా గొడవ పట్టడం గిడవ పట్టం ఏమి ఉండదు. ఎవరితో గొడవలేదు సార్. వాళ్ళకి అది వాళ్ళకి మనసులో ఇప్పుడైనా అర్థమైపోద్ది. గణేష్ టెంపర్ తర్వాత మనం ఇంతమంది ఫ్లాప్ లేదని ఆయన కనిపిస్తే హీరో గారిని పవన్ కళ్యాణ్ గారు నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయట తీసింది నేను. ఆయనకి ఎప్పుడైతే టాలెంట్ అన్నీ ఉన్నాయి. ఈయన మామూలు మనిషి కాదురా బాబు, ఈయన ఒక అతీతమైన ఆయన, ఈయన వేరే స్థాయిలో ఉండాలి అని అనుకుంది నేను. ఇప్పుడు చాలామంది గురీజీలు బొరీజీలు అల్లీళ్ళు వచ్చి అని చెప్తే నాకు తెలియదు, అది వేరే విషయం పక్కన పెట్టండి. నేను ఈ రోజుకి కూడా నేను హీరో గారంటే నాకు ఆ కృతజ్ఞత అది ఉంటుంది. ఆ కృతజ్ఞత వాళ్ళు నా మీద చూపించాలి నేను అనుకోను. మీరు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం అసలు మీరు మిమ్మల్ని ఎత్తిని పెట్టుకోవాలి. ఎంత అవసరం ఏముంది? అవసరం ఏముంది సార్? అదే మనం అనుకున్నట్టు వాళ్ళు అనుకోవాలని రూల్ ఏముంది సార్? వాళ్ళు నాగార్జున సాగర్ బ్రిడ్జి లాంటాడు సార్. ఓకే, మళ్ళీ మీరు కంపారిజన్ నా మాట అండి. బ్రిడ్జి లాంటాడు, వాటర్ ఒక్కొక్కసారి తీపి వాటర్ వస్తుంది, ఓకే, ఒక్కోసారి పాచిపెట్టిన వాటర్ వస్తుంది, ఒక్కోసారి మురికి వాటర్ వస్తుంది, రకరకాల వాటర్ వస్తుంది. వాటర్ నచ్చితే ఎక్కువ రోజు హోల్డ్ చేస్తాం, నచ్చపోతే గేట్లు తీసేస్తే కిందకి పోతాయి, సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. బ్రిడ్జి ఎప్పటికి చెడిపోదు. మనం బ్రిడ్జి కింద ఈ నీళ్లు ఫీల్ అయితే కష్టం, మనం వాటర్ మనం ఫీల్ అవ్వకూడదు. నన్ను ఆపలేదు అంటే మనం కూడా పాచిపెట్టిపోతాం. దానివల్ల ప్రమాదం ప్రపంచానికి, వ్యవసాయానికి ప్రమాదం, తాగేవాడకు ప్రమాదం. మనం వదిలేసి కొత్త ఫ్రెష్ నీటిని హోల్డ్ చేయాలి. అట్లా బ్రిడ్జి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ బ్రిడ్జిని చెడిపోవాలి మనం కోరుకోకూడదు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, హీరోలు ఎవరు చెడిపోకూడదు. వాడు బాగుండాలి. వాడు బాగుంటే ఎంతోమంది జీవనోపాధి, ఉపాధి, వినోదం, జనపదానికి ఇన్స్పిరేషన్ కాదు. వాళ్ళు కథ మీదని ఆపేసి బండ్లా గణేష్కి లైఫ్ పనిలోకి వచ్చినారు అనుకోండి, వాళ్ళు పోతారు, మనం పోతాం, అన్నీ పోతాయి. ఖచ్చితంగా మీకు ప్రథమ స్థానం ఇవ్వాల్సిందే. ఎందుకు సార్? ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆ లాజిక్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. నో డౌట్. ఆ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెడగొట్టే వాళ్ళు ఉన్నారా పోనీ, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఎన్టీఆర్ గారిని పరిచయం రామాజీరావు గారు. ఓకే. రామాజీరావు గారు అంతకంటే ముందు బాలరామాయణం, ఎంఎస్ రెడ్డి గారు. ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ అనే ఆయన ఎన్టీఆర్ అనేవాడు నందమూరి వంశంలోంచి ఒక ముత్యాల పెట్టి తీశాడు. ఓకే. రామోజీరావు గారు సినిమా తీశారు. ఓకే. అవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ అవసరం. వాళ్ళకు కూడా సక్సెస్ కావాలి, వాళ్ళకు కూడా సక్సెస్ కావాలి, వాళ్ళకు కూడా మంచి వాళ్ళు కావాలి. నాకంటే మంచి వాళ్ళు వచ్చి ఉంటారు, నాకంటే బాధ తీసే వాళ్ళు వచ్చి ఉంటారు, నాకంటే గొప్ప వాళ్ళు వచ్చి ఉంటారు. తప్పేముంది, నేను అట్లా ఫీల్ అవును. నేనేంటి, మనమేంటి?